అయండి. చెప్పేవాడు చెప్పేవాడికి లోకు అంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెప్పేస్తాడనమాట. అట్లాగే మనం ఏదైనా కథలో వ్యాసాలు రాసాము, లేకపోతే మనం ఏదైనా పేపర్లలో మనం వచ్చేసామంటే ఇంక సర్క్యులేషన్ ఉంటే ఇంకా ఎవడైనా చదువుతాడనే ఒక ధీమాతో ఏది పడితే అది రాస్తూ ఉంటారు కొంతమంది మహానుభావులు. పేపర్లు అనే ఒక ముసుగులో ఉన్న ఒక పార్టీకి కొమ్ము కాసేవాళ్ళు అని అనుకుందాం. కొమ్ము కాద్దాం పోని ప్రతి వాళ్ళకి కూడాను ఒక భగవంతుడు ఉన్నాడు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి ఒక ప్రతివాడు ఒక భగవంతుడిని నమ్మినట్టు ప్రతివాడికి ఒక పొలిటికల్ పార్టీ కూడా ఉంటుంది. ఆ పార్టీ మీద నమ్మకం ఉంటుంది, అది ఉండొచ్చు తప్పులేదు, కానీ అది మరీను విశృంఖలంగాను అది మరీను విపరీతంగా వికృతంగా తయారవ్వకూడదనమాట. జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి. ఈ అతిప్రాసులకేం తక్కువ లేదు మళ్ళీ. అయితే ఇంతకీ ఏంటంటే బైజూస్ ఇది 7, 8, 9 తరగతులకి కిందటిసారి కంటే కూడాను 8, 9, 10 అండి కింద వాటికంటే కూడా కొన్ని ఫీచర్స్ ఎక్కువగా పెట్టి ఇస్తున్నది గవర్నమెంటు. అది ఏంటంటే 21 డిసెంబర్ నాడు అంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే నాడు 4.30 లక్షల పంపిణీ. ఇది గత 7 కంటే కూడా ఎక్కువ సామర్థ్యం ఉన్నవన్నమాట. అంటే ఏంటంటే ఈసారి డౌట్ క్లియరెన్స్ యాప్ ఉంటుందన్నమాట, తర్వాత ఈ డిక్షనరీ ఉంటుందన్నమాట. ఇట్లాంటివి ఏవో చక్కగా ఏవో చేతైనంత వరకు పిల్లలకి మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తుంటే వయసులో పెద్దన్న మనం పెద్దవాళ్ళం మనం పత్రికలు ఎన్నెన్నో నడుపుకుంటాము, బాగుంది ఒక మంచి జరుగుతున్నది అనేది కూడా ఒక ధ్యాస లేకపోగా చేసేవాడిని వెక్కిరించటం, వ్యంగ్యంగా మాట్లాడటం, ఇవన్నీ కూడాను చూస్తుంటే అసహ్యం అవుతుంది. అందుకని ఎక్కడెక్కడో మారుమూలలో ఎక్కడో ఉండేవాళ్ళం కూడాను ఇవి చూస్తుంటే అసహ్యం బుట్టి మాట్లాడకొద్దేస్తుంది అనమాట. అంతకంటే ఏం లేదు. అయితేనండి, స్టీవ్ జాబ్స్ గురించి మాట్లాడతాడు. వాళ్ళ పిల్లలకి కూడాను 14 ఒక ఆయన ఒక మహానుభావుడు. ఎవరంటే పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎలా ఉన్న కలరంగిస్తారంటే వాళ్ళు సామాజిక కార్యకర్తట ఆయన. పాపం ఆయన ఎవరో ఆయన గారు. అట్లాగే ఇప్పుడు మీకు గుర్తుందా టిక్టాక్లో చేసే ఒక ఆయన్ని పట్టుకుని ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఒక ఆర్థిక ప్రముఖ శాస్త్రవేత్త అని తెచ్చి తెగ మాట్లాడించారు వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా. అట్లాగూ ఒక సంఘంలో ఒక పలుకుబడి ఉన్నట్టుగా ఒక పిక్చర్ ఒక కలరింగ్ ఇచ్చి తీసుకొస్తారు ఒకళ్ళని ఛానల్స్లో అయితే, పత్రికల్లో అయితే వాళ్ళు ఇట్లా చెప్పారు వాళ్ళు అట్లా చెప్పారని. అది ఎందుకంటే మనకి చెప్పడానికి మనం చెప్పించడానికి మనం ఎవరికైనా ఏదైనా పదవులు ఇస్తాము, ఏదైనా టైటిల్స్ ఇస్తాం మనం. కాబట్టి ఏంటంటే ఆ రోజు అవి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడాలి అని అనుకుంటే ఆ వ్యవసాయం గురించి మాట్లాడటానికి అన్నప్పుడు ఏదో ఒక తలపాగా కట్టిపిస్తారు ఒక గ్రీన్ది, లేకపోతే ఒక కందు అయినంటిది ఒక కండు ఒక గ్రీన్ది వేసుకోవాలన్నమాట. అప్పుడు ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త అవ్వచ్చు అనమాట. అట్లాంటి ఒక సామాజిక శాస్త్రవేత్తను తీసుకుని సామాజిక కార్యకర్త అంటూ ఏదో చెప్పించారు. అది ఏం చెప్పించారు అనేది వదిలిపెట్టేసేద్దాం. కాకపోతే ఏంటంటే స్టీవ్ జాబ్స్ ఆయట ఆయనట 14 సంవత్సరాల తర్వాతే వాళ్ళ పిల్లలకి ఇవి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ట్యాబ్లెట్స్ అంటే ఏంటంటే ఇవి ఇంటర్నెట్ ఉన్న ఒక పెద్ద ఫోన్ అనుకోండి. అయితే యాక్చువల్గా చెప్పాలంటే డీప్లోకి వెళ్తే మనం వివరాల్లోకి వెళ్తే స్టీవ్ జాబ్స్కి 4 పిల్లలు. లీజా మొదటి పిల్ల పేరు 42 సంవత్సరాలు. సెకండ్ వన్ రీడ్ 32, ఎరిన్ 38, ఈవ్ 25. అంటే మొదటి చైల్డ్కి 42 ఇయర్స్. ఆయన చైల్డ్కి, మనకి చైల్డ్ కాదు 42 ఇయర్స్, వాళ్ళు ఆయన చైల్డ్కి 42, తర్వాత 32, తర్వాత 38, తర్వాత 25. ఈ స్మార్ట్ ఫోన్స్ ప్రజలకి వాడకంలోకి వచ్చింది 2015. ఈ అక్కడి నుంచే ఎక్కువైనాయనమాట. అంతకుముందు ఈ పేరు ఎక్కువ ఎందుకంటే 2007 మొదలైనవి ఈ ఐఫోన్లు మొదలైనవి. అప్పటికి లీజాకి ఈ 42 ఏళ్ళ అమ్మాయికి ఎవరైతే అనుకున్నావు అమ్మాయికి 42 ఏళ్ళ అమ్మాయికి ఇంచుమించుగా 30 ఏళ్ళు అటు ఇటుగా ఉంటుందన్నమాట. అప్పుడు ఐఫోన్ వచ్చినప్పుడు 20 ఏళ్ల క్రితం స్మార్ట్ ఫోన్ అనేది మాటలో లేదు.
కానీ స్టీవ్ జాబ్ తన పిల్లలకి 14 ఏళ్ళు నిండేదాకా స్మార్ట్ ఫోన్లు ఇవ్వలేదట. స్టీవ్ జాబ్కి సంగతి ఎందుకు? స్టీవ్ జాబ్ గట్టిస్తున్నాడు మన దగ్గర అసలు వాడి అతని గురించి మనకెందుకు అసలు? వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు వేరు, మనం వేరు. మనం అన్నీ దోచుకోవటం, మన వాళ్ళకు పెట్టుకోవటం, మనం వాళ్ళు అక్కడ అట్లా చెయ్యరు. చేస్తే మొత్తం ఇంపీచ్మెంట్ చేసి నానా తుక్కు కింద తుక్కు రేగొట్టి పంపిస్తారు జనాలు పొలిటీషియన్స్ని. మనలాగా ఊరుకోరు, మనలాగా ఏది పడితే అది రాసి ఏది పడితే అది మాట్లాడి ఇవన్నీ చెయ్యరు. కాబట్టి ఏంటంటే మనకి మనం ఊరికే ఎక్కువ హెచ్చులు పోయి మనం అసలు ఎక్కడో మనం పైన ఆకాశం నుంచి దిగొచ్చినట్టు ఏదో స్టీవ్ జాబు వాడు వీడు హాలీవుడ్ నటులు లేకపోతే మొత్తం అమెరికన్ సైంటిస్టులు అమెరికన్ లాయర్లు వాళ్ళందరినీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మొదట మన కళ్ళ ముందు ఏం జరుగుతున్నదో అవి చాలు, అవి చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. స్టీవ్ జాబ్ దాకా వెళ్ళక్కర్ల. వీళ్ళు చూసారా స్టీవ్ జాబ్ వీళ్ళకి చెప్పి వీళ్ళని పిలిచి ఈ సామాజిక శాస్త్రవేత్తను పిలిచి కార్యకర్తను పిలిచి చెప్పలేదు కదా ఆయన ఫలానా మా అమ్మాయిలకి మా పిల్లలకి 14 ఏళ్ళు. ఎక్కడో అలవగా ఎవడన్నా రాశాడేమో, ఏదన్నా ఒక ఆర్టికల్ రాస్తూ రాశాడేమో, రాశాడో లేదో మరి మనకు తెలియదు. అయితే ఇప్పుడు రండి చూడండి మీరు, ఇదిగో నేను ఇలా చేశాను అలా చేశాను అని అట్లాగా ఆయన ఏం చెప్పలేదు కదా వీళ్ళకి. అంతా మనం ఏం చెప్తే అది వింటారు, మనం ఏది రాస్తే అది చేస్తారు అనేది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఏడుపు మనం చెయ్యలేంది కదా, చెయ్యకూడదు అనుకున్నది అవతల వాడు చేస్తున్నాడు. ఆ చేస్తున్నవాడు మూలంగా ఓహో ఇవి కూడా చేస్తున్నారు వీళ్ళు, అబ్బా ఎంత మంచివాడు అని అనుకుంటారు. కాబట్టి బురద జల్లాలి. అంతే ఏంటంటే వాళ్ళుట పిల్లలు పాడైపోతారు. 14 ఏళ్ల లోపు కనుక పిల్లలు అంటే ఈ 9, 8, 9, 10 తరగతి చదివే పిల్లలకిట ఇస్తేట పాడైపోతారట. ఎందుకంటే ఇంటర్నెట్లో అశ్లీలమైన ఇవి చూస్తారట. అశ్లీలమైన ఉంటాయని పాపం చాలామంది పిల్లలకి తెలియదు. మనకంటే మనం బాగా అసలు మొత్తం ప్రపంచాలను చూసాం కాబట్టి మనకు అన్నీ తెలుస్తాయి మన వయసుకి. ఆ పిల్లలకి ఇంకా తెలియవు. పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది వాటిల్లో. ఆ బైజూస్ వాళ్ళకి ఇచ్చే ఆ ట్యాబ్లెట్స్లో ఏంటంటే ఒక లాకింగ్ సిస్టమ్ ఉన్నది. వాళ్ళు ఏది పడితే అది యాప్ రాదు, వాళ్ళకి కావాల్సిన యాప్స్ మాత్రమే ఉంటాయి. ఇంకోటి వాళ్ళ మీద మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది, పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చేస్తుందని. ఏదో అలవోకగానో లేకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగానో మన ప్రభుత్వాలు మన జగన్ ప్రభుత్వం అలా చేయటం లేదు. ఏదో పిల్లల్ని ఏదో ఇచ్చామంటే ఇచ్చాము, ఏదో చేసామంటే చేయటం, అట్లాంటివి ఏం చేయటంలా. కాబట్టి ఏంటంటే ఎక్కువ ఏడుపులేమో మనం ఏడవక్కర్లే. వాళ్ళు చక్కగా చదువుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా ఇంగ్లీష్ చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియంలో బాగా చక్కగా మంచి ప్రావీణ్యత సంపాదించుకుంటున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక గ్రిప్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి మనం ఇవన్నీ చూసి మనం బాధపడి ఏడ్చేసి గగ్గోలు పెట్టినంత మాత్రాన మనకి జరిగేది మనం అక్కడ నష్టం ఏం జరగదు, మనకేమి లాభం జరగదు. కాకపోతే ఏంటంటే పలచన అయిపోతాం. అంటే మనకి సర్క్యులేషన్ ఏదో మనకి మనం చెప్పేవాళ్ళు మనం చెబుతున్నాం కాబట్టి వినేవాళ్ళు ఉన్నారు కదా అని, లేకపోతే మనం రాసేవాళ్ళం ఉన్నాము చదివేవాళ్ళు ఉన్నారు. ఆ రోజులు పోయినాయి. ఇంకా కొంతకాలం పోతే ఏమవుతుందో ఒకసారి ఊహించుకుంటే కళ్ళు తిరిగిపోవాలన్నమాట. ఈ పేపర్ల గురించి నన్ను, ఈ ఎలక్ట్రానిక్ మీడియా గురించి నన్ను, ఉన్నది ఉన్నట్టు చక్కగా ఒక అథెంటిసిటీ ఉండాలి వార్తల్లో. ఏదన్నా రాస్తున్నా ఏదన్నా చెప్తున్నా కానీ అంతేగాని మనకి ఏది వస్తే అది, ఏది మనకు తోస్తే అది, ఇవన్నీ ఇమాజినేషన్లు రాసుకున్నంత మాత్రాన పోయేది ఏమి ఎదటివాడికి నష్టమేం రాదు. ఎవ్వడికి ఆ జగన్మోహన్ రెడ్డికి పోయేది ఏం లేదు. సో అదండి సంగతి. కాబట్టి ఏంటంటే ఇవి దీనికి ఇవన్నీ కారణాలు ఏంటో కూడా మనం ఇంకొక మళ్ళీ వీడియోలో విశ్లేషించుకుందాం. ఏంటి అసలు ఎందుకు ఇలాగ ప్రతిరోజు ఈ విషం జిమ్మేవి ఎందుకు అనేది ఇంకొక వీడియోలో చర్చించుకుందాం. సో అప్పటి వరకు బై అండి, లవ్ యూ ఆల్, బై.